ఏం చేస్తున్నావు అక్క పనైందా ఆ అయింది అక్క ఎటు వెళ్తున్నా ఇంటికే వచ్చిన అక్క దా కూర్చుందాం పద ఏంటక్క పని మీద బయలుదేరిన ఆ ఏం లేదక్క పొలం కాడికి పోదామని బయలుదేరినా పోబుద్ధి కావట్లేదు నువ్వు కనపడేసరికి ఇటు వచ్చిన ఏం పని చేస్తున్నావు అక్క పని అయ్యిందా ఏం లేదక్క పొలం గోపిద్దామంటే ఒక 2 ఎకరాల కోతకు వచ్చింది కానీ మొన్నటిదాకా మబ్బులో పడింది కూలోళ్ళు దొరకట్లేరు ఇంకో 2 ఎకరాలు 10-15 రోజుల దాకా వచ్చేలా లేదక్క మీ పొలాలు ఎట్లున్నాయి అక్క కోతకు వచ్చినాయా ఆ ఏం పొలాలక్క చేనంతా మొన్నటిదాకా పచ్చగా ఉన్నట్టే అనిపించింది తెరపల తెరపలుగా ఎండిపోయినట్టే తాళైపోయింది అదేందక్క అంత పాడైందాక చేను చూసుకోలేదా అంత బాధపడుతున్నావు చూసుకుంటూనే ఉన్నాం గనక 2 రోజులు చేను కాడికి పోకపోయేసరికి మొత్తం అట్లా తెరపలు తెరపలు ఎండిపోయినట్టు అయిపోయింది ఒకసారి పోయి చూసి వద్దాం రా అక్క మా చేను కాడికి పోయి సరే వెళ్దాం పక్క అక్క ఇగో మా చేలో ఇదంతా ఇట్లా ఎండిపోయిన గడ్డిలాగా అయిపోతుంది మామత అక్క ఇగో నువ్వు చూడు ఇటు వచ్చి ఇది గడ్డిలాగా అయిపోతుంది చేనంతా మొత్తం ఒరిగడ్డ అయినట్టు అయిపోతుంది అక్క ఈ చేనంతా పచ్చగా బాగుండే ఈ మధ్యలో ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఇట్లా అయిపోయింది మొత్తం తెల్లగా అయిపోతుంది అక్క అసలు ఇదేందో అర్థం కావట్లేదు ఓ అక్క ఇదంతా సుడిదోమ కదక్క ఈ అక్క ఈ సుడిదోమ అంటే అక్క ఇది ఎప్పుడు చూడలేదు ఇట్లా మొత్తం తాళైపోయినట్టు అయిపోతుంది పచ్చదోమ అనేది తెలుసు కానీ ఈ సుడిదోమ అంటే ఏంటిదక్క అసలు ఇంతవరకు తెలియదు అక్క ఈ సుడుపు దోమ పైకి కనపడదక్క చేలోకి దిగి పాయలుగా చేసుకొని చూస్తే మనం నీళ్లు పెడతాం కదా చేలో నీళ్లు పెట్టినప్పుడు వరికి జానెడు కరెక్ట్ జానెడు పైకి సుడుపు దోమ ఉంటుందక్క ఈ జానెడు పైన దోముండక్క ఈ దోమ ఈ విధంగా మొదళ్ళకు పట్టుకొని రసం పీర్చేస్తుందక్క పచ్చడి చేనులోకి దాన్ని రసం అంతా పీర్చేస్తుంది అన్నట్టు పీర్చేసి కంకి పాలు పోసుకోకుండా దీన్ని ఇట్లా తాళు చేస్తుంది అన్నట్టు ఆ దోమ సుడుపు దోమ అంటే ఇలా ఉంటుందా ఇప్పుడు మీరు వచ్చి చెప్పేదాకా తెలియదు మొత్తం తాళైపోయింది ఇలా పచ్చగున్న చేనుకి ఈ రసం పీరడం వల్ల అక్క చేను కొద్ది కొద్దిగా రంగు మారుతుంది రంగు మారి పసుపు కలర్లోకి వచ్చినాక పూర్తిగా ఇట్లా ఒరిగడ్డి లెక్క అవుతుంది అక్క అక్క ఇది మొదళ్ళ నుంచి వెళ్ళి వస్తుంది అని తెలియక చేనంతా పాడు చేసుకున్నా ఇట్లా చేనంతా పాడైపోయింది తాళైపోయింది మొదళ్ళ నుంచి వెళ్ళి సుడిదోమ వస్తుంది అని తెలవక అక్క ఈ సుడుపు దోమ అనేది మీషోలో కూడా ఉందా అక్క ఈ సంవత్సరం నా చేలో లేదు గనక్క పోయిన సంవత్సరం ఇట్లే సుడుపు దోమ పడి చేనంతా ఆగమైంది నాకు తెలియక పాడు చేసుకున్నాను ఎన్పిఎంసీఎన్ తీసుకొచ్చి పొలం చూపిస్తే ఇది సుడుపు దోమ అని చెప్పింది అక్క చేను ఇట్లా అవుతుంది ఏ మందు కొట్టాలని అడిగానక్క అడిగితే ఏ మందులు ఎందుకు రా అది అనవసరమైన ఖర్చు లేకుండా లొట్టపీస్ కషాయం తయారు చేసుకొని పిచికారి చేసుకోవాలని చెప్పింది అక్క ఈ లొట్టపీస్ కషాయం ఏంటిదంటే అక్క తయారు చేసే విధానం చూపించింది దాన్ని తీసుకొని వచ్చి మా చేలో పిచికారి చేసుకున్నాను అక్క లొట్టపీస్ కషాయం తయారు చేయడం వచ్చా అక్క నీకు నాకు వచ్చాక చూపిస్తాను 10 రోజుల ముందు కూడా లొట్టపీస్ కషాయం తయారు చేసుకొని మా చేలో పిచికారి చేసుకున్నాను అక్క 10 రోజుల క్రితం కొట్టుకున్నా అన్నావు కదా అక్క ఈ సుడుపు దోమ మరి ఇప్పుడు ఎట్లుంది మీ చేలో అక్క లొట్టపీస్ కషాయం పిచికారి చేసిన తర్వాత మా చేలో దోమ లేదక్క మా చేను చూపిస్తాను రా సరే పద ఇదిగో అక్క మా చేను పచ్చగా తేటగా ఉంది కదక్క మీ చేను దోమ ఏం లేకోకుండా పచ్చగా బాగుంది ఎందుకురా లోపలికి వెళ్తున్నావు నువ్వు కషాయం పిచికారీ చేసిన అన్నావు కదా దోమ ఉందేమో అని చూస్తున్నా బాగున్నాయి పచ్చగా బాగున్నాయి అక్క దుబ్బులు కూడా దోమ లేకోకుండా మీ చేలో దోమ ఏం ఇంత కూడా లేదక్క పచ్చగా బాగుంది నాకు కూడా చూపెడతావా అక్క తయారు చేయడం
నాకు వచ్చాక చూపిస్తాను. అక్క, ఒక ఎకరానికి లొట్టపీసాకు 10 కిలోలు తీసుకోవాలక్క. అక్క, కొన్ని కొన్ని చోట్లలో దీన్ని తూటుకాడాక అంటారక్క, సలేంద్రాక అంటారు. మన దగ్గర అయితే లొట్టపీసాక అంటాం కదా అక్క. ఈ 10 కిలోల లొట్టపీసాకను ఇప్పుడు దంచుకుందామక్క. ఈ లొట్టపీసాకు దంచుకునేటప్పుడు అక్క ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి. అట్లా ఎందుకు కట్టుకోవాలక్క? ఎందుకంటే అది మనం దంచుతున్నప్పుడు దాని వాసన వచ్చి తల తిరిగినట్లు అవుతుందక్క, అందుకని గుడ్డ కట్టుకోవాలి. దంచుకున్న ఈ లొట్టపీ సాకుని ఎత్తుకుందాం అక్క. ఇది దంచుకున్నది ఏం చేస్తావు అక్క? ఇప్పుడు దీన్ని 10 లీటర్ల ఆవుమూత్రం తీసుకొని పొయ్యి అంటించుకొని దాని మీద కుండ పెట్టుకోనక్క, అందులో పోసేసుకోవాలి. 10 లీటర్ల ఆవుమూత్రం అక్క. అక్క, ముందుగా కుండ పెట్టుకోవాలి. ఈ 10 లీటర్ల ఆవుమూత్రాన్ని ఇందులో పోసుకోవాలక్క. అక్క, దంచిన ముద్ద నీటి ఇదిగో అక్క. ఇప్పుడు ఈ 10 లీటర్ల ఆవుమూత్రంలో ఈ ముద్ద వేసుకోవాలి. సరే అక్క. దీన్ని ఎంతసేపు ఉడకబెడతారక్క? దీన్ని అక్క 3 పొంగులు వచ్చేంత వరకు ఉడకనియాలి. అక్క, ఈ కషాయాన్ని కలిపేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలక్క. ఇందాక దంచేటప్పుడు కూడా కట్టుకున్నావు కదక్క, మళ్ళీ ఇప్పుడు కూడా కట్టుకోవాలా? ఇప్పుడు కూడా కట్టుకోవాలి, ఎందుకంటే దీ రసాయం యొక్క పవర్ వస్తుంది కదక్క. అక్క, దీని పవర్కే మనకు కడుపులో తిప్పడం తల తిరగడం లాగా జరుగుతుందక్క, అందుకే ముక్కు గుడ్డ కట్టుకోవాలి. పొలంలో దోమ కూడా దీని పవర్ వల్ల చనిపోతుంది అన్నట్టు. ఓహో, అలాగా అక్క. అక్క, 3 పొంగులు వచ్చింది కదా, ఎదించుకుందాం. దించుదాం పట్ట. దించుకున్నాం కదక్క, ఏం చేద్దాం ఇప్పుడు? దీన్ని దించుకున్నాం కదక్క. ఇప్పుడు అక్క ఇది చల్లారినాక వడబోసుకోవాలక్క. అక్క, ఈ చల్లారిన కషాయాన్ని ఇట్లా వడబోసుకోవాలక్క. అక్క, వడపోసాం కదా. ఇప్పుడు వడపోసిన కషాయాన్ని 100 లీటర్ల నీళ్ళల్లో కషాయాన్ని వేసుకోవాలక్క. అక్క, ఒక డ్రమ్ము తీసుకొని ఈ డ్రమ్ములో 100 లీటర్ల నీళ్లు పోసుకోవాలక్క. అక్క, ఈ 100 లీటర్ల నీళ్ళల్లో మనం ఇంతవరకు తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని కలుపుకోవాలక్క. ఈ 100 లీటర్ల నీళ్ళల్లో ఇప్పుడు తయారు చేసినటువంటి కషాయం కలుపుకున్నాం కదక్క, కలుపుకున్నటువంటి కషాయాన్ని మనం పంపులో పోసుకొని పొలంలో పిచికారి చేసుకోవాలి. ఇది ఎకరానికి సరిపోతుందా అక్క? ఇప్పుడు కలుపుకున్న కషాయం ఈ 100 లీటర్ల నీళ్ళు ఎకరానికి సరిపోతాయి అక్క. సరే అక్క. అక్క, ఇది ఒక సుడిపుదోమకేనా, ఇంకా ఏ తెగులకు నివారిస్తుంది అక్క ఈ కషాయం? అక్క, ఇది సుడిదోమకే కాదు, మెడిరిపుకును రిల్ల పురుక్కు కూడా పనిచేస్తుంది అక్క. అందుకనే దీన్ని పొట్ట దశలోనూ ఈన తర్వాత పిచికారి చేసుకుంటే వీటన్నింటినీ నివారిస్తుంది అక్క. అక్క, ఈ కషాయాన్ని ఎప్పుడెప్పుడు కొట్టుకోవాలి, ఎన్నిసార్లు కొట్టాలక్క?
ఈ కషాయాన్ని 2 సార్లు కొట్టాలక్క. పుట్ట దశలో ఈనిన తర్వాత. పిల్ల దశలో ఉన్నప్పుడు దుబ్బుకి 10 నుంచి 15 దోమలు ఉంటాయక్క. ఈనిన తర్వాత దుబ్బుకి 20 నుంచి 25 వరకు ఉంటాయక్క. అందుకే పొట్ట మీద ఉన్నప్పుడును ఈనిన తర్వాత మనం 2 సార్లు పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ దోమను నివారించవచ్చక్క. అక్క ఇప్పుడు ఇది పంపులో పోసుకొని పిచికారీ చేసుకోవడమేనా అక్క? ఈ 100 లీటర్ నీళ్ళల్లో ఉడికించినటువంటి లొటపీస్ కషాయం పోసుకొని పెద్ద కర్ర తీసుకొని ఇలా తిప్పాలక్క. ఇలా కర్రతో కలుపుకున్నటువంటి కషాయాన్ని ఈ విధంగా పంపులో పోసుకోవాలి. ఈ విధంగా పంపులో పోసుకొని పిచికారి చేసుకోవాలి. అక్క ఈ సుడుపుదోమ అనేది మొదలల్లో ఉంటుంది గనక మనం పిచికారి చేసుకునేటప్పుడు ముందుగా పాయలుగా చేసుకొని పిచికారి చేస్తే దోమను త్వరగా నివారించవచ్చక్క. అక్క ఈ సుడిదోమ గురించి చెప్పినందుకు, ఈ లొటపీసు కషాయం తయారు చేసి దాన్ని వాడే విధానం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు అక్క. ధన్యవాదాలు.